తల పట్టేసిందిరా, హ్యాంగ్ ఓవర్ పిక్ దొరికిందిరా, నైట్ అనవసరంగా తాగ, దీంతో రిలీఫ్ అవుతుందేమో. దీనమ్మ జీవితం ఇది కూడా అయిపోయింది. అరే తమ్ముడు, వెళ్ళి బియర్ తీసుకురా. రేయ్, సిగరెట్ కూడా. మైండ్ రిలీఫ్గా ఉందిరా. అది ఎక్కడుంది? ఎక్కడుందిరా? డ్రాప్స్ ఇచ్చిన అలవాటునికి నా లైఫ్ నా ఇష్టం రా. కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవని డ్రాప్స్ ఎలా వచ్చాయి? కట్టను రా, కట్టనంటే కట్టను. రెంట్ లేదేం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో. అసలు ఆల్కహాల్ స్మెల్ కూడా పడని నేను ఈరోజు డ్రగ్స్ తీసుకునే స్టేజ్కి వచ్చాను. ఏ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదు అని చెప్పిన నేనే ఇప్పుడు సూసైడ్ చేసుకోబోతున్నాను. దానికి కారణం అజయ్. వాడే నా ఫస్ట్ ఫ్రెండ్, వాడే నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు, సూసైడ్కి కారణం అంటున్నాడు. ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు నా స్టోరీ చూడాల్సింది. నా పేరు చెప్పలేదు కదా, అర్జున్, అర్జున్ పటేల్.
పటేల్ టీవీకి స్వాగతం. ఈరోజు న్యూస్ డిబేట్లోకి రాబోతున్నారు సాయి నాయక్ గారు. ప్లీజ్ వెల్కమ్, టేక్ యువర్ సీట్. న్యూస్లో చూసినట్లయితే ప్రతిపక్షం వాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి, మరి మీరే విధంగా స్పందిస్తున్నారు? తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏం చేస్తున్నావురా? అర్జున్గానికి ఫోన్ చేస్తున్నావు, వాంతోనే మాట్లాడుకో. కూర్చో. నీ ప్రాబ్లం ఏంట్రా? ఏ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదురా? హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఈ బీర్ ఏంట్రా? అదే రా, నీ చూసిన పాటిస్తాను. నేను తాగానని తెలుసు కూడా తీసుకొచ్చావా? వద్దురా, చెప్తే వినరా. ఎప్పుడు ఫోటోలు పంపించురా? సీరెట్ ఆన్ చేసుకో, ఎక్కిస్తా. ఆ చేసిండ్రా, పంపినా చూసుకోరా. రాలేదురా. అరే ఇప్పుడు రాకెట్ ఇటుపోయిందిరా, వచ్చి ఎదురుగా నిలబడు. ఇప్పుడు వస్తే చూసుకోరా. వచ్చిందా చూడు. అరే వచ్చిందిరా, నువ్వు చాలా అగ్రేట్. 10వ తరగతి 10 సార్లు చదివిండ్రా. 9 సార్లు ఫెయిల్, 10 సార్లు పాస్ అయినా. అర్జున్ గారిని కామెంట్ చేస్తే వదిలేశాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ని కామెంట్ చేస్తే మాత్రం మా తమ్ముడినే కొట్టాడు. ఎలాగైనా వాళ్ళ ఫ్రెండ్షిప్ని విడదీయాలి. అరే మా ఇల్లు వచ్చినాక లేపురా. ముందు మన గల్లీ వచ్చినప్పుడు చెప్పురా.
హలో ఐ యామ్ అమిత్ అర్జున్ అర్జున్ పటేల్ అమిత్ అమిత్ అజయ్ యాక్చువల్గా నేను ఈ విలేజ్కి కొత్తగా వచ్చాను. ఇక్కడ నాకు ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సో నన్ను మీరు మీ గ్రూప్లో యాడ్ చేసుకుంటే మీ గ్రూప్లో యాడ్ అవుతాను. సో రా వచ్చి కూర్చో. ఏంటి ఈ రోజులు ఇలా ఉన్నాయి, అసలు ఎవరు పట్టించుకోరా మీ ఊళ్ళో? మా ఏరియాలో కేర్లెస్ పీపుల్స్ ఉన్నారు, చెప్పినా వినరు, అందుకే ఈ పరిస్థితి ఇలా ఉంది. ఇది ఇలాగే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో దీని అంతా మనమే మార్చాలి. ఇదిగో చూడండి, ఇగో అక్కడ దాకా ఇలాగే ఉంది. అందరూ చెప్పేవారే, చేసేవాడు ఎవడూ లేడు. ఓకే, మనందరం కలిసి చేద్దాం దానికి. నేను ఇష్టం తలదించుకుంటున్నాం, ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు, వదిలేద్దాం. అది నీకు ఇష్టమేనా? ఓకే, లెట్స్ డూ ఇట్. మీరెవరో మాట్లాడకండి, వారితో నేనే మాట్లాడతాను. ఓకే, అర్జున్ మా తలుపు కొట్టు. నమస్కారం సార్. ఒకసారి ఆ రోడ్లను చూడండి సార్, ఎలా ఉన్నాయి, వాటిలో ఏమైనా పడితే పరిస్థితి ఏంటి, దెబ్బలు తగ్గుతాయి కదా, వాటిని మేము బాగు చేయాలనుకుంటున్నాం, దానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. మేము మనిషి కొని తీసుకుంటున్నాం, సో మీకు తోచినంత. అతనికి ఏమని సార్? ఇదిగో డబ్బు తీసుకో, జాగ్రత్త. దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ వచ్చారు, వర్క్ స్టార్ట్ చేద్దాం, వెళ్ళి డబ్బు తీసుకురా. సరే. అసలు ఏం మాట్లాడుతున్నావు, డబ్బు లేకపోయేంటి అక్కడ? నీకే కదా డబ్బు ఇచ్చినప్పుడు. మొత్తం వెతికావా నువ్వు? మొత్తం వెతికాను. చేయాలనుకుంటున్నావు ఏంటి? నిన్నమ్మే కదా అతను డబ్బు ఇచ్చింది, లేదంటే ఆడేంటి? నాకైతే నీ మీద అనుమానంగా ఉంది. నువ్వే డబ్బు వాడుకోండి, వాడుకోవాలని అనుకో. వీళ్ళని అనవసరంగా నమ్ముకుంటున్నాను. ఇవాళ జీవితంలో మొదటిసారి ఒకరితో మాట పడ్డా. గేమ్ ఓవర్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొరాలి, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తోనే వెళ్ళాలి. అర్థమైందా? వీడెదురొచ్చాడేంద్రా దేవుడా. అన్న అర్జున్ గారు ఒక్కడే వెళ్తున్నాడా? ఎక్కడ్రా వాడు? ఇప్పుడు ఆట వెళ్ళాడన్న. మిమ్మల్ని వీడడానికి చిన్న ప్లాన్ లేదని తెలుసా? అసలు ఆ మిత్రం పంపించింది. అర్జున్ చూసే చెప్తున్నావు తప్పిందా? అర్జున్ చూస్తుందా?
అర్జున్ అంది ఎలా ఉంది సార్? అరే ఏమైందిరా వాడికి, ఆల్కహాల్తో డ్రగ్స్ తీసుకుంటేంట్రా, అలా తీసుకుని వాడి సిస్టమ్ ఖరాబ్ అవుతుందిరా. దడ్డి పెట్టిందా మామంతి? అరే మెంటల్ సిస్టమ్ ఖరాబ్ అయిందంటే హెల్త్ ఖరాబ్ అయింది, దుడ్డి పెట్టిందనుక. కొంచెం నువ్వన్నా చెప్పురా వాడికి. సార్ వినాలి, లేకపోతే పోతాడు. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం అజయ్ గారిని చాలా అవమానించా, మళ్ళీ జీవితంలో వానికి నా ముఖం చూపించలేకపోయానురా, అందుకే ఈ నిర్ణయం. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం నిన్ను అవమానించాను రా, ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ రా.